ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? సో లాస్ట్ టైం చెప్పాం కదా డ్రాగన్స్ వీడియోలో కాబల్ మన్ వీడియో వస్తుందని చెప్పి. సో మీకు చెప్పినట్టుగానే ఫైనల్ గా కాబల్ మన్ వీడియోతో మీ అందరి ముందుకి తెచ్చామన్నమాట. సో ఇప్పటికీ కాబల్ మన్ అంటే నాకైతే ఏడుపు వస్తుంది. ఎందుకోసం అంటే లైన్ గా 3 సార్లు అయితే మ్యూజిక్ చేతిలో ఓడిపోయినా. బట్ సో ఈసారి మాటల్లో కదా చేతుల్లో చూపిద్దామండి ఈ సైడ్ అయినా. లాస్ట్ టైం కూడా ఇంతే అని అనుకోండి, బట్ లాస్ట్ లో బిస్కెట్ అయింది. బట్ ఈసారి మీరు పెట్టిన కామెంట్స్ అన్ని చూసిన నేనైతే. సో మరి ఏమొద్దనేది చూడాల్సింది అనమాట. సో ఎందుకు ఏంటి అనేది లాస్ట్ లో మీరే చూడండి, ఓకేనా? సో వీడియో అయితే ఎంతవరకు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ ఇవాళ మా పోకెమాన్స్ అయితే చాలా వరకు ఎవాల్వ్ అయిపోయినాయి, చాలా లెవెల్స్ పెంచడం మేము కొంచెం ఆఫ్లైన్ వర్క్ చేసి. సో ఈ రోజు కూడా కొన్ని కొత్త పోకెమాన్స్ అయితే పట్టుకోబోతున్నాం. సో ఇంకా దానికన్నా ముందు మీకు చేయాల్సిన వర్క్స్ అయితే ఉన్నాయి కదా, సో లైక్ చేయండి మా ఛానల్స్కి. కొత్త క్వశ్చన్లు అయితే ఛానల్స్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి మ్యూజిక్ ఛానల్ అయినా నా ఛానల్ అయినా, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ అయితే మ్యూజిక్. హై ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మళ్ళీ మనం క్వాడ్రో విన్స్ అయితే కొడతాం అన్నమాట. అది 3 సార్లు నీకు ఛాన్స్ ఇవ్వడమే బొక్క. అచ్చా, నువ్వు అది నువ్వు ఓడిపోయావు, నువ్వు రాంగ్ వ్యూస్ అని యూజ్ చేసి నువ్వు ఓడిపోతే నేనేం చేయను చెప్పు. సారీ సార్, అదే రా, అది నేను రాంగ్ మూవ్స్ యూజ్ చేసి ఓడిపోయినా. ఓకే, సో రైట్ మూవ్స్ వాడితే బచ్చగడవి నువ్వు అని నువ్వే ఒప్పుకున్నావు. అచ్చా కాదు, అది ఇక్కడ నేను ఏ మూవ్ అయినా సరే నేను తట్టుకుంటా. గైస్, ఇప్పుడైతే నేనైతే నా పోకీమాన్ అయితే ఎవాల్వ్ చేయబోతున్నా అనమాట. అడి సిద్ధమా? చూసావు ఇది? అరే చూసినా గానీ అప్పటికిప్పటికి కొంచెం డిఫరెంట్ గా ఉంది. స్టార్టింగ్ కళ్ళు చూడండి గైస్, లోపల ఓరెడీ మ్యాడ్ ఇప్పుడు తట్టుకుంటాడు అనమాట. వామ్మో, డ్రాగన్ అండ్ ఫ్లైయింగ్ టైప్ పోకీమాన్ అయింది అప్ప ఇది. ఓకే అయ్యా, దీని చెవులేంటి? ఏదో పేపర్ ముక్కలా పెట్టాడు. ఏ ఎప్పుడు రా, కూర్చోబోతే ఇవి ఎక్కొచ్చా మనం? ఓకే, ఈ డ్రాగన్ సిరీస్ కాదు కదా. అండ్ దీనికి మూసేమన్నా చూద్దాం గైస్, అంతలోకి మ్యాడీ అయితే మ్యాడీ. ఓకే నైస్. సో గైస్ ఈ గ్యాప్ లో మనం అయితే మన అపోహిమాన్ అయితే ఎవాల్ కొట్టేద్దాం అన్నమాట. ఓకే అయ్యా, దీన్ని మనం బ్యాటిల్ యూజ్ చేయలేం అన్నమాట. సో రావడి పెడదాం. సో మన పోకీమాన్ బట్టి తీసుకుందాం గైస్. బ్యాటిల్ లో యూజ్ చేయలేవా? ఆ చైన్ గా ఎందుకు? నేను చైన్ గా నీకు అంత ఛాన్స్ ఇవ్వను గా. అబ్బా సరే గైస్, ఛాన్స్ ఛాన్స్ ఇవ్వకూడదు. ఓకే, మన దానికైతే మూస్ అయితే వచ్చినాయి గైస్ కొంచెం మరి, కానీ నాకు ఇది ఎందుకో టెక్చర్ కొంచెం మంచిగా చేస్తే బాగుంది అనిపించింది మిగతా కన్నా. ఓకే ఫైన్, మ్యూజిక్ గార్డ్ ఈ మాట చెప్పిన తర్వాత నెక్స్ట్ వెళ్ళి కాబల్ మన్ టీమ్ లో అయితే జాయిన్ అవ్వబోతుంది అనమాట. అంతే కదా? అంతే అంతే, కలర్ రెడీ. మన కలర్స్ తెలియదు కదా, మరి ఏం చేద్దాం? సో గైస్ మనకి మోడ్ అయితే అప్డేట్ అయితే అయింది అన్నమాట. సో మ్యూజిక్ దేని మీద బ్యాటిల్ చేయ ఒకసారి. బ్యాటిల్ బ్యాటిల్ అవుతలేదండి నా మీద కాదు, నా మీద కాదు, పోకీమాన్ మీద. పోకీమాన్ పోకీమాన్ మాన్ మాన్ మాన్. ఓకే, ఇక్కడ డాగ్ ఉంది. అక్క నీ మీద బ్యాటిల్. గుర్తుపెట్టుకోండి అదైతే. సో ఇంకా మన దగ్గర ఎవాల్వ్ అయిన ఏమున్నాయి చూస్తారు కదా. తింటచ్చు 37 ఉంది గైస్, తింటచ్చు. అండ్ గోస్ట్ తింటచ్చు గైస్, వీడి దగ్గర గోస్ట్ టైప్ పోకీమాన్ ఉంది గైస్. లాస్ట్ టైము దానికి దండేసి దండం పెట్టాలయ్యా. సో దాన్ని ఆ గోస్ట్ టైప్ పోకీమాన్ ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. దానికి ట్యాకిల్ చేసే పోకీమాన్ నా దగ్గర లడ్డు ఒకటి కూడా లేదయ్యా. గైస్ నేను సైకిక్ పోకీమాన్స్ అయితే మొత్తం పట్టుకోవాలన్నమాట, ఎందుకంటే మ్యాడిని సైకిక్ చేసి మరి చంపేది. సైకిక్ పోకీమాన్స్. దాని తర్వాత ఇది అన్న అంటే సైకిక్ చేసి మరి చంపేయాలంటున్నా.
సైకిక్ చేసి మరి చంపేయాలా, సైకో కాడి వేసి చంపేయాలి అన్నట్టు. ఇదేంటిది ఎంపోకమో ఈ చేతిలో బ్లాక్ పట్టి చేతిలో ఉడ్డు ఉడ్డు పట్టుకొని తిరుగుతుంది కింద చంపేహే. చూసారు గైస్, ఓకే ఓకే, ఏం చంపలేదు దాన్ని. మిశ్రమైన దగ్గరలో ఉంది, పట్టుకోవాలంటవా? పట్టుకో, సైకిక్ టైప్ పోకమో. సో గైస్ కొంచెం కాఫ్ అయితే ఎక్కువ వస్తుంది అన్నమాట, సో హోప్ యు అండర్స్టాండ్. అరే ఏంద్రా దాని మీద ఏం పని చేయట్లే, ఎలక్ట్రో బాల్. అరే సంపేది కదా అన్ని. ఇప్పుడు నేను స్పెట్టేట్ ఎలా చేయాలి చెప్పు. నా మీద ఆరు నొక్కు. ఓకే 38%, 44 లెవలా? అనవసరంగా పట్టుకోమని చెప్పాను. వీడు మంచి పోకేమాన్ కాకపోతే వీడి సంగతి చెప్తా గైస్ నేను. అయ్యయ్యో అయ్యయ్యో, అదేంద్రా గాయ చూసిర్రా, వాడు వాడు స్కామ్ చూసిర్రా. ఇంతసేపు ఏమన్నాడు, ఇప్పుడు ఏమంటాడు? ఓడి అమ్మా, ఇది దొరుకుతలేదే. ఏం చేయాలి? చంప చంప చంపి చంపి దాన్న చంపుతా, చంపడమే చంపుతా ఉండు. నరుకుతా, దొరకూడదు, 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 బాల్ పలికి చచ్చిపోలి, దొరకూడదు. అరే నిజంగానే చచ్చిపోయేటట్టుంది ఏంద్రా బాబు నా గల్వెంటుల. దొరకు ప్లీజ్. అయ్యా అనవసరంగా పట్టుకోమని చెప్పాను. అయ్యయ్యో నేను పట్టుకోవాల్సింది. నేను అమరుడ్నిరా. సర్లే ఏముందిరా, ఇంకా చూద్దాం చూద్దాం. 44 గైస్ లెవెల్ దాంది. ఒక్కసారి నాకు ఏం మూస్ ఉన్నాయి చూద్దాం, ఆగండి. హైయెస్ట్ లెవెల్ అనుకుంటున్నా నీ దగ్గర ఉన్నది? అంత లేదమ్మా, మరి అంత మించినవి ఉన్నాయి మన దగ్గర. ఓకే హీల్ కొట్టాలి ఫస్ట్ గైస్. ఇక్కడ ఇక్కడ అక్కడే ఇంకా మంచి పోకుమెంట్స్ ఏమైనా స్పాన్ అయ్యాయని చూద్దాం. నాకు చెప్పురా స్పాన్ అయితే, ఇందాక చెప్పినట్టు. అస్తురా అస్తురా, అందుకే పోకిమాన్ చూడమని చెప్తారు. నువ్వు పోకిమాన్ చూడ సరిపోయింది అంటే చిన్నప్పుడు చూసిన, ఇప్పుడు అంత టైం ఎక్కడ ఉంది మనకి? ఓకే అని యానిమే చూస్తా టైం ఉందా చెప్పు చెప్పు. ఓకే గైస్, సో మొత్తానికి అయితే రెండు మంచి పక్ ఒక మంచి పక్ మన దొరికింది గైస్. రియల్ ఏంటి అబ్బా, ఇక్కడ ఇన్ని స్పాన్ అవుతున్నాయి గైస్. మనకి ఇక్కడ ఇంకొక పోకిమాన్ ఏదో కనబడ్డది, చుక్క చుక్క చుక్క. అది 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 అదిరా, ఏంది ఇదే రియల్ గైస్. రియల్ రియల్ ని ఎవాల్వ్ కూడా చేయలే కదా. రియల్ చేద్దాం గైస్ మనం జాగ్రత్తగా. నీది మరి నీది ఇదేనా? చుక్కదే, ప్యారెట్ ప్యారెట్. మంచి పోకిమాన్ ఏనా? నాకేం తెలుసు, నార్మల్ అండ్ ఫ్లైయింగ్ టైప్ పోకిమాన్ అంట. బిస్కెట్ గైస్, బిస్కెట్ క్రీమ్ బిస్కెట్. ఇదేంటిది? ఇది నా దగ్గర ఉంది ఆల్రెడీ గైస్. నాకు ఎందుకు నాకు నేమ్స్ కనపడుతులా మేడం? డిస్రెస్పెక్ట్ వల్ల ఏమన్నా పీకాచు? ఇది మ్యూజిక్ గడి పోకిమానా? అరే మ్యూజిక్ నీది బేగనే కదా. నా బేగన్ పడేసుకుంటామండి దాన్ని. నీ దగ్గర ఉంది బేగన్, బేగన్. ఒరే పికాచు ఉందిరా. అదే పికాచు ఎక్కడ నాకు కనపడతలా? నాకే నా ఎదురుగానే ఉంది. ఏది 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 అక్కడ అక్కడ నీకెందుకు రాది? అన్నీ అన్నీ వదిలే అన్నీ ప్లీజ్ అన్నీ. ఏది పికాచు? ఏది అమ్మా పక్కబా, ఏది పికాచు? ఏది పీచునా? అయ్యా కచ్చింది, చాలా కచ్చింది. మ్యూజిక్ గార్డ్ దిష్టి పెట్టిండు పోయింది గైస్. అది కాదు, ఎంతసేపు ఇక్కడే ఉంటాం, మనకు కొత్త విలేజ్ కనబడుతుంది ఒకసారి పోయిద్దాం అక్కడికి. ఓకే ఓకే, మనం అయితే విలేజ్ వచ్చాం. మొత్తానికి అయితే విలేజ్ అయితే వచ్చేసాం అన్నమాట. సో ఇదంతా చూడడానికి ఏదో పాడుపడ్డా విలేజ్ లాగుంది. ఇక్కడ ఏదన్నా పోకిమాన్ స్పాన్ అయినాయా? పెద్ద రీమిక్స్ ఏంటి అమ్మో, ఈ గోతుల్లో చచ్చిపోతున్నాయి. అండ్ ఇక్కడ లూట్ ఏమైనా దొరుకుతుందా?
నేను దానికోసమే చూస్తున్నా. వాళ్ళను సచింగ్ అనమాట, ఇంటీరియర్ ఉండదు కంపాస్. అబ్బా లీడ్ అరే ఈ లీడ్ ఏదో నీట్ గా మనకి డ్రాగన్ సిరీస్ లో దొరికినా బాగుంటాయి కదా. ఏ పిల్ల విలేజర్ వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? బ్రెడ్ ఇచ్చాడు. ఓకే పైకి ఎక్కలేమా గైస్? ఇక్కడ నిజంగానే ఎక్కలేము. ఏమన్నా ఉందా పై పిల్ల విలేజర్? పక్కింటికి కూడా వస్తావు నువ్వు పైన? గైస్ పైకి పోవడానికి అయితే ఏం లేదు. చలో ఒరే మధ్యలో కోట్ ఉందిరా, అదే అక్కడికే వద్దాం. యాపిల్ ఎమరల్డ్స్ తో మనకి ఏం పని లేదు. ఓకే అనలేదు వాటిని ఏం గెలక్కు. ఇక్కడ పోకిమాన్స్ అది ఇంట్లోకి వెళ్ళవా? వెళ్ళలే, వెనకాల కూడా ఇంకో ఇల్లు ఉంది. ఫుడ్ అయినా దొరుకుతుంది, ఫుడ్ అయినా తీసుకోవచ్చు కదా. ఫుడ్ ఆలుగడ్డలు ఉన్నాయి తీసుకొని ఉడకబెట్టుకో. యాపిల్కాయలు ఉన్నాయి ఫ్రై ఫ్రై. ఓకే సో గైస్ ఇంకా మనకి కింద 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 అది కాటన్ మనం ఇల్లు. అబ్బా నాకు వస్తుంటే మ్యాడీ ఫ్యామిలీ సీన్స్ గుర్తొచ్చింది. నాకు నిజంగా అదే గుర్తొచ్చింది రా ఒక సెకండ్. నిజంగా లిటరల్లీ నాకు ఇల్లు చూడంగా నా ఫ్యామిలీ సీన్స్ గుర్తొచ్చింది. దాంట్లో ఆ మోంట చూసిన దారుణానికి మ్యాడీ ఇప్పుడు కొడు కోలుకోలేదు. అరే ఏందిరా ఇది పడు నీ ఏంకమ్మా? హనీ 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 ఉందిడా హనీ. చూడండి గైస్ మౌంటైన్ హనీ అని పిలుతున్నాడు. ఎంత ఎంత ప్రేమ ఉంది. ఒరే ఒరే ఫ్యామిలీ సిరీస్ ఇప్పుడు మళ్ళా నా ఫ్యామిలీ సిరీస్ ఫ్యామిలీ సిరీస్ ఫ్యామిలీ సిరీస్ అంటారా ఇప్పుడు? అనో కంటెంట్ లేదన్నయ్య అని చాలా సార్లు చెప్పా. నువ్వు ఒకసారి ట్యాబ్ నొక్కితే కనబడుతుంది. మ్యాడీకి ఇచ్చిపోతుంది, మనమే నేను పడేసుకుంది. కనబడ్డాడు ఏమొస్తే నాకు తెలియదు. అది ఆర్స్ అది కొట్ట కొట్టకు ఆగు ఫైట్ చేస్తున్నా. కొత్త పోకిమాన్ అబ్బా ఇప్పటిదాకా చూడలేదు. ఎవడ ప్లీజ్ చచ్చిపోదు ఎవడ స్పెక్ట్ చేద్దాం ఆగండి. యూజ్ గడ్ బ్యాటిల్ 36%. ఓకే లెట్స్ సీ ఏమవుద్దో చూద్దాం. అబ్బా పట్టుకోవడానికి ట్రై చేస్తుండు అప్పుడే దొరికద్దే మనకి అన్ని. ఎందుకు ఎందుకు దొరకదు? సింపుల్ గా దొరికితే నాకు చూడు కిచిక్ అంటది. గ్రౌండ్ టైప్ పట్టిండ్రా. సర్లేండి గైస్ ఇదేంది ఇంకా నైట్ అవ్వలేదా? బా ఈ విలేజ్ కి వచ్చినందుకు నా లడ్డు మ్యూజిక్ గాడికి బెనిఫిట్ అయింది గైస్. ఇది అదేందో మరి నాకైతే అర్థం కావట్లే. సర్లేండి ఏం చేస్తాం. సో గైస్ ఇక ఇప్పుడైతే మేము ఫాస్ట్గా వెళ్ళి మేము పోకిమాన్స్ని అయితే పట్టుకోవాలి. సో ఈ ఎపిసోడ్లో మేము పట్టుకోవాలనుకున్న మెయిన్ పోకిమాన్స్ని అయితే పట్టుకోవడానికి అయితే వెళ్తామన్నమాట. ఇక్కడ ఏమైనా ఉన్నాయి ఇంకా? ఇంకేం లేవు ఇక్కడ. ఓకే గైస్ సో మేమైతే మా ప్లేస్లకి అయితే వస్తాం అనమాట. సో నా దగ్గర అయితే గోస్ట్ టైప్ పోకిమాన్స్ స్పాన్ అవుతాయి. నా దగ్గర అయితే సో ఏ టైప్ పోకిమాన్ అంటే అది ఏ టైప్ పోకిమాన్ నాకు తెలియదు, బట్ పట్టుకోవడానికి అయితే వచ్చేసాను అనమాట. సో దాని నేమ్ వచ్చేసి గుమి. గుమి అదేదో పాట ఉంది అనుకుంటా. గుమి మీద పాట కూడా ఉందా? సో గైస్ మనకి ఈ పోకిమాన్ వచ్చేసి స్వాంప్ లో అయితే స్పాన్ అవుద్ది. సో స్వాంప్ ఇక్కడ నాకు దొరికిన స్వాంప్ చాలా అంటే చాలా చిన్నది అనమాట. గైస్ ఇదేదో పోకిమాన్ బాగుందని చెప్పి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నా. ఇది గోస్ట్ టైప్ పోకిమాన్. అరే ఎన్ని గాయస్ నేను నాకు అర్థం కాక అడుగుతా, ప్రతిసారి వీడికి అడ్వాంటేజ్ ఏంది అన్ని గోస్ట్ టైప్ పోకిమాన్లతో? గైస్ అదిగోండి గైస్ మనం ఫస్ట్ ఫామ్ పట్టుకున్న గోస్ట్ టైప్ పోకిమాన్ అనమాట. అది ఎక్కడ ఉంది చూడొచ్చు. చూడు క్యూట్ గా ఎంత బాగుందమ్మా. ఏంది స్ట్రాంగ్ అట్లే నాలుగు బయట పెట్టి. గైస్ పక్క పక్కన ఇంకా మనకి ఇవి చాలా ఉన్నాయి కదా. సో బయోమ్ చూడడానికి భయం బాగుంది. ఇక్కడ టోటల్ ఎన్విరాన్మెంటే మారిపోయింది. ఇది చూడండి ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్. సో నేను సడన్ గా ఇట్లా పోయింది అనుకో స్వాంప్ లోకి వెంటనే మారిపోద్ది. చూసినారా లోపలికి వచ్చి నువ్వు ఫేజ్ ఉంది కదా. ఏంది పట్టేసుకున్నాడా?
దొరకదు ఏంటి కప్పలు ఇట్లా కొడతారు గోస్ట్ టేప్ అంటారు బాబు. అరే మళ్ళా గోస్ట్ టేప్ దొరికిందా నీకు? ఓకే ఇదేంది ఇక్కడ ఇన్ని షేపులు ఉన్నాయి. గైస్ మనం కూడా ఏదన్నా గోస్ట్ టైప్ పట్టుకుందాం ఆగండి. ఇక్కడ ఏమైనా ఉన్నాయి గోస్ట్ టైప్లు? నాకేమో ఒక్కడి కనబడట్లే. కానీ నేనేమో స్వాంప్లోనే ఉండాలి నాకు కావాల్సింది దొరకాలంటే. అంతేగా అంతేగా. వాట్ ఈస్ దిస్? వద్దు చచ్చిపోయి చంపిస్తుంది. గైస్ ఇది ఏందబ్బా ఇంతుంది? ఓకేలే సర్లే ఏం చెప్తా. గైస్ పట్టుకుందామా దీన్ని? వద్దా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఏమంటారు ఇదేంటి? ఓకే మేడీ బ్రష్ బ్రష్ ఉందా నీ దగ్గర? బ్రష్షా? ఎందుకు అదే మనకు కనబడదే. అది కనబడింది నాకు. ఓకే ఈసమ్మా లొకేషన్ మార్క్ చేసుకో. బ్రష్ లేవు మన దగ్గర. ఓకే ఒక వీడియోలో అర్థం కాదు ఇక్కడ అర్థం కాక అడుగుతా. ఈ పంది ఏంది చుక్కలాగా చూపిస్తుంది మ్యాప్ లో? అదే పంది చుక్కలా చూపెడుతుంది అదే అర్థం కావట్లేదు. నార్మల్ మన దానికి మన దాంట్లో ఆల్రెడీ ఉంటది అది. పంది ఎందుకు చుక్కలాగా చూపిస్తుంది నిజంగానే? చలో సో గైస్ నా పోకెమాన్ అయితే స్పాన్ అయిన తర్వాత ఐ మీన్ స్పాన్ అయిన తర్వాతే కలుద్దాం. లెట్స్ గో. నాది కూడా గైస్. సో టైం బట్టిలా ఉంది. పేర్లు కనబడుతుంది నాకైతే పేర్లు కనబడుతుంది అది. ఓకే గైస్ సో నాకైతే నా పోకెమాన్ అయితే కనబడింది అనమాట. సో ఇది ఏంటబ్బా కొత్తగా ఏంటో చూస్తున్నా అని చెప్పి వచ్చాను. పేరు కూడా చూడలేదు నేను, మ్యాప్ నొక్కలేదు అనమాట. నాకు కనబడింది అంటే వచ్చి పేరు చూడకుండా ఆరు నొక్కిన, ఎందుకంటే పేర్లు కనబడతలా. మ్యాడీ ఏదో చేసాడు నాకు కనపడకుండా. అంత సినిమా లేదమ్మా ఇక్కడ. గైస్ మొత్తానికి అయితే మ్యూజిక్ గార్డ్ దొరికేసిందంట. సో మరి వాడు ఎట్లా పట్టుకుంటాడు అనేది వాడి వీడియోలో చూడండి. సో నా పోకెమాన్ దొరికిన తర్వాత అయితే నేను కలుస్తా. నాదైతే నా లడ్డు కూడా దొరుకుతలేదు నాకు, ఏడపోయిందో ఏమో. ఓకే దీని మీదకి చిన్న చిన్నగా యూజ్ చేద్దాం. ఓకే మోస్ట్ 17% చిన్న చిన్నగా అన్నాడు బిస్కెట్ చేసిండు ఆడ. దొరికాయా బాబు? అమ్మో చాలా చిన్నగా క్యూట్ గా కుక్క పిల్ల ఉంది తెలుసా, దొరికేసింది. దొరికిందా? ఓకే అన్నయ్య సరే అన్నయ్య. ఓకే గైస్ నేనైతే ఇంకా మ్యాడీ పోకెమాన్ తర్వాత కలిసి దొరికిన తర్వాత అండ్ మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయితే మళ్ళా కలుద్దాం. బాయ్ గైస్. ఇక్కడ నాకు ఇది కంగారులా కనిపించింది, చూసారు అది? కంగస్ ఖాన్. కంగారన్నా? కంగస్ ఖానా? కొత్త పోకెమాన్స్ తో అయితే నేను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నా, ఎందుకంటే మూస్ మనకు తెలియాలి కదా. ఎందుకంటే యూజ్ చేయలేదు ఎప్పటికైనా కొత్త పోకెమాన్స్ కూడా బ్యాటరీ ఏ తప్పుకోండి. ఓకే 52% దీన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నా, ఏమవుతుందో చూద్దాం. దొరికేద్దిలే మనకి, సింపుల్ గా దొరుకుతుంది మనకి. యా సో గైస్ మనమైతే బ్యాటిల్ కి అయితే రెడీ అయితే అవుదాం అన్నమాట. ఓకే అన్న. అమ్మో ఏంది అయ్యా కంగస్ ఖాన్ మళ్ళా చచ్చిపోయింది. కంగస్ ఖాన్ మంచి పోకెమాన్ గైస్, చాలా గట్టి పోకెమాన్, ఫైట్ మాత్రం గట్టిగా చేస్తుంది. అండ్ స్కేట్ అండ్ ఇప్పుడు మ్యాడీకి నేను పట్టుకున్న పోకెమాన్స్ అయితే చూపెడతాను అనమాట. సో ఎలాగో మ్యాడీ మనం చూపించాడు మనకి, సో మనం చూపెడతాం. ఓకే అసలు ఏం పోకెమాన్ పట్టుకున్నావు? ఒకటే కదా? ఒకటేనా? అండ్ ఇందాక దొరికిన పోకెమాన్ ఇది చూసి ఆల్రెడీ. ఇప్పుడు అక్కడ దొరికిన పోకెమాన్ ఇది కుక్క పిల్లనా? అలాగే ఉంది అంటే దీనికి కళ్ళు కళ్ళు ముక్కు నోరు ఉంది, కళ్ళు ముక్కు ఏమైపోయినాయి. సర్లే ఏదో ఏముందిరా. సో నీకు నచ్చని నచ్చలేని పోకెమాన్ అండ్ నేను ఎప్పుడు ఓడించే పోకెమాన్ ఆ టైప్ పోకెమాన్ అయితే పట్టుకున్నాను అనమాట. సరే గైస్ ఇక ఫాస్ట్ గా బ్యాటిల్ కి అయితే రెడీ అవుతాం అనమాట. సో లెట్స్ గో. సో గైస్ మొత్తానికి అయితే బ్యాటిల్ కి అయితే రెడీ అయిపోయినాం అనమాట మేము. ఏంట్రా ఏం చేస్తున్నావు అక్కడ? చూస్తున్నదాన్ని అంతే. ఓకే సో గైస్ నేనైతే ఈసారి కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నా. సో చూసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే నా దగ్గర రకరకాల పోకెమాన్లు ఉన్నాయి కానీ ఎక్కువ టైం ఏంటి, చాలా టైం తీసుకున్నామ్మా గైస్ రావడానికి. ఘోరంగా ఉన్నాయి అన్నమాట. ఓకే 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 అంటే ఇప్పుడు నన్ను చంపేస్తావు అండ్ నువ్వు గెలిచేస్తావు అంతేగా? అరే మూస్ లేవురా నా దగ్గర. సరే చూద్దాం గైస్ నేనైతే ట్రై చేస్తా, కానీ మ్యూజిక్ గార్డ్కి అయితే విన్ అయితే ఇయ్యద్దని చెప్పి నేను అనుకుంటున్నా.
సో మరి ఏమవుద్ది అనేది చూడాలిగా. సో లెట్స్ సీ. వెయిట్ 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 నైట్ అయింది, చలో మార్నింగ్ స్టార్ట్ చేద్దాం బ్యాటిల్ గా. గైసు అగాగాగు ఏమైంది గైస్, ఇక్కడ లుక్కారియో స్పాన్ అయింది. మరి ఎక్కడన్నా ఎవరు చూ సిసిసి వెనక మళ్ళీ బ్యాక్ సైడ్. ఓకే పట్టుకో 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 గైస్, లుక్కారియో గైస్ లుక్కారియో. ఇదేంటబ్బా రియల్ అది ఏంటి బొమ్మ మారింది ఏంటని చెప్పి చూసా. ఇదే చూ అయ్యా అయ్యే 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 దొరికే దొరికే ప్లీజ్ బిస్కెట్ ప్లీజ్ దొరికే. నీ మీద ఇంకోటి యూజ్ చేస్తే చచ్చిపోతావు అది నా ఏంటి తెలిసే దొరికేసింది. దొరికిందా మరే మరి బతిమానాలి ఎవరిని దొరకపోయే పోగిమాన్స్ని. గైస్ మీరు చాలా మంది అడిగారు కదా, సో దొరికేసింది. ఇంకా ఇంక మనం ఇవాళ చేయక్కర్లే, ఇంకా మ్యాడే చూసుకుంటాడు. ఇంకా మ్యాడే నువ్వే చేసుకున్నాం. ఇంకా ఏం ఏం చూసుకోవాలి, నువ్వే ఎవరు చేసుకోవాలి. నీ దగ్గర కూడా ఉంది కదా. ఉంది ఉంది ఉందిలే. ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా బ్యాటిల్కి అయితే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ మేడీ, నువ్వు ఫస్ట్ ఫాస్ట్గా చూడలేదు కాబట్టి నాకు దొరికింది. సర్లే సర్లే సర్లే, నీ వల్ల స్పాన్ అయింది అది. ఓకే అన్నయ్య, సరే అన్నయ్య, రా అన్నయ్య, ఇప్పుడు ఉంటది, ఇప్పుడు ఉంటదా. అమ్మో నాకెందుకో తేడా కొడుతుంది గైస్. సో బ్యాటిల్ చలో, సో బ్యాటిల్ బ్యాటిల్ ఏంటన్నయ్య. ఓకే అసలే మనం ఇప్పటికి 3 సార్లు పోయినాం గైస్. ఓ మై గాడ్ షట్ డామ్ ఇట్, ఫస్ట్ టైం మనం వాటర్ వర్సెస్ ఫైర్ తీసుకున్నాం. ఇది చాలా తప్పు గురు. ఏ సెయిన్ ఏ సెయి ఒరే, అయినా నీది గాయస్. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, సో అది ఫైర్ టైప్, నాదేమో వాటర్ టైప్. మరి అయినా కూడా ఈ డిఫరెన్స్ ఏంది నాకు అర్థం కావట్లే. వాటర్ కానీ లిటరలీ పని చేయట్లేదు దాని మీద. ఏసై నువ్వు ఏసై బాబు. బై ఫ్రెండ్స్. ఇప్పుడు ఇప్పుడు నీది పోదురే, ఇప్పుడు నీది పోదురే. హాయ్ ఫ్రెండ్స్. గైస్ ఏంది గైస్ ఇది, ఫైర్ వర్సెస్ వాటరే కదా. గైస్ చెప్పండి, మీరు చెప్పినట్టు ఇంకోటి ఫైర్ వర్సెస్ వాటర్ పర్ఫెక్ట్గా యూజ్ చేస్తున్నా, మరి ఎందుకు ఎక్కువ తగ్గట్లే. ఓకే ఫ్రెండ్స్, బర్న్స్ పడ్డే అబ్బా, నాది కాలిపోతుంది. కాలిపోతుంది ఎక్కడ మండిపోతుంది ఎలాగా. బాయ్ ఫ్రెండ్స్. తగ్గు తగ్గు నువ్వు తగ్గు నువ్వు తగ్గు నువ్వు తగ్గు. బాయ్ ఏందబ్బా ఇది, ఏంది గైస్ ఇది, తీత కత్తి తీతి బ్రహ్మాస్త్రంది. నాకు ఎందుకో ఏదో పో 2 పోకెమాన్స్ మార్చేయడం అని చెప్పి అనిపిస్తుంది గైస్ నాకు ఈరోజు. అరే నేనేం మార్చలేదురా, నేనైతే నా సేమ్ టీమ్ తో మళ్ళీ బ్యాటిల్ చేస్తున్నా. సో క్వార్టర్ విన్స్ కొట్టాలని చెప్పి అయితే వచ్చిందమ్మారిందయ్యారిని చంపాలంటే ఒకటే ముఖ్యం, మన తిండ్రేచ్చు కాదు సిండ్రేస్. ఇది కూడా అరే నువ్వు ఎన్ని ఫైన్ టైపులు పెట్టుకున్నావురా. మనం మంత జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి మేడి కదా. నీ కొబ్బరి చెట్టు గాయస్ నా దగ్గర దీన్ని కొట్టే లేదు గైస్, నిజంగా లేదు గైస్ కొట్టు. అయ్యో 46 లెవెలా, ఏ ఎప్పుడు రా నా దగ్గర. అంత లెవెల్ నేనే అన్ని 40 లెవెల్స్ ఉన్నాయి గైస్. లాస్ట్ టైం 43 నాది గైస్, ఇది చీటింగ్ ఇది గుర్తించుకోండి. నా దగ్గర అన్ని 40 లెవెల్స్ ఉన్నాయి. దారుణ దారుణం ఇది, దారుణ దారుణం ఇది గైస్. దానికి దానికి తగ్గ పోకిమాన్ లేదు నా దగ్గర, ఏం చేయాలి నేను. నువ్వు కొట్టు నువ్వు కొట్టు లుకారియో నట్లు చంపేసిన. నీకు ఎప్పుడు దొరికింది అది,
అరే అట్లా చంపేసినవేందిరా అనుకున్నా గైస్, ఏదో మార్చాడు ఏదో మార్చాడు మార్చాడు అనుకున్నా మార్చాడు. ఏందబ్బా ఇది, అగో ఇక్కడ పని చేస్తుంది నా లడ్డు పని చేస్తుంది మిస్సుడా పని చేయదు వేస్ట్ 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 చచ్చింది. నేను చచ్చింది తప్పు యూజ్ చేశాను గైస్, ఏం చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్. అబ్బా అబ్బా అరే గోస్ పోకిమాన్ చూసారా 48th లెవెల్ అంతా. ఎక్కడికి వెళ్తాను గైస్ నేను, ఇంకా ఇంకెక్కడికి వెళ్తాను గైస్, ఇంకెక్కడికి వెళ్తాను చెప్పండి, ఇంకెక్కడికి వెళ్తాను నేను. ఈసారి ఇచ్చేసాను గైస్, ఈసారి ఇచ్చేసా. లాస్ట్ 3 మ్యాచెస్ నువ్వు చేసింది ఇదే, నా పోకిమాన్ లెవెల్స్ ఇదే. ఈసారి నేను ఇచ్చేసా గైస్. ఏంటమ్మా ఈసారి నేను ఇచ్చేసా ఫస్ట్ బ్యాట్. ఇప్పుడు ఈ ఫస్ట్ బ్యాట్ నేను ఓడిపోతే నీకు ఇచ్చేసినట్టు ఇంకా ఓకేనా. ఫస్ట్ బ్యాటిల్ ఓడిపోతే నీకు ఇచ్చేసినట్టే ఇంకా నీకు. ఓ బాబు 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 ఓకేనా. అరే రైడాన్ని కొట్టపోతే బిస్కెట్ అయిపోతా గైస్ నేను. అద్దిరా ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ పోకిమాన్. సో మన పెద్దన్న నిన్నన్న గ్రాస్ వర్సెస్ గ్రాస్ గైస్, గ్రాస్ వర్సెస్ గ్రాస్. అరే దీనికి తగ్గట్టు మన దగ్గర పోకిమాన్, దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు. ఓకే ఏ ఎప్పుడు రా. నైస్. 3-2-1-0 షిట్. సర్లే నీ దగ్గర ఇంకా 2 పోకిమాన్స్ ఉన్నాయిగా అనుకున్నా తీర్తేంటి నాకు కొత్త అని వస్తాయని తెలుసు. నాకు తెలుసు గైస్ టీమ్ మార్చేసాడు గైస్ మ్యాడీ. టీమే ఒక్క పోకిమాన్ మార్చినా నేను, ఒక్క పోకిమానా రెండు. ఇది 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 ఎక్కడి నుంచి వచ్చింది. ఓకే గైస్ సో లాస్ట్ అండ్ ఫైనల్ బాబు అంటారా బాబు. సరే 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 నేను వరుసగా 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 దగ్గా నువ్వు కూడా వరుసగా సరే గుర్తుపెట్టుకో గైస్, వరుసగా 3 నన్ను ఓడించిండు కదా వాడిని. నెక్స్ట్ 2 ఎపిసోడ్లల్లా ఓడిపోతే అప్పుడు అప్పుడు అడగండి నన్ను. ఓకే ఓకే అప్పుడు అడగండి నన్ను. ఓటమిని ఓటమిని తట్టుకోలేకపోతాండి గైస్. అడిగాడు గైస్ బేసికల్లీ కదా ఓటమిని ఓటమిని తట్టుకోలేకపోతాడు. సరే సరే బేసికల్లీ ఆమె పోకిమాన్ ట్రైనర్ మేడి ఇవన్నీ సహజం. అరే కంబ్యాక్ కంబ్యాక్ అంటే ఇది రా. అరే నువ్వు నువ్వు 48th లెవెల్ చాలా 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 దారుణం. నా మొత్తాన్ని 40 లెవెల్. నీది నాది అట్లనే ఉంది, నేను అట్లనే బ్యాటింగ్ చేసిన. సరే గైస్ సో నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే నేను చెప్పిన కంబ్యాక్ మామూలు ఉండదు అనమాట, ఓ మాదిరి ఉండదు. ఓకే సో మీకైతే నచ్చిందైతే అనుకుంటున్నా వీడియో అయితే. సో లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే మనం గట్టిగా ఇచ్చాం అనమాట. సో ఈ ఎపిసోడ్ ఎందుకో కొంచెం మనం తగ్గింది ఎనర్జీ అయితే. సో పర్లేదు. సో చాలా మంది అయితే చాలా మంది అయితే దీన్ని ఓకే చాలా మంది అయితే లైక్ చేయకోకుండా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మరి చూస్తున్నారు వీడియోస్ అయితే చాలా దారుణం ఇది. సో లాస్ట్ లో ఒక మీమ్ పెట్టడం గుర్తుందా. సో ఆ మీమ్ మళ్ళీ లైక్ చేయండి అబ్బా. సో ఈ రోజుకైతే ఇంత గైస్. సో మళ్ళా నేను అండ్ మ్యాడీ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కలుతాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. నా వీడియో చూసి కూడా లైక్ కొట్టిన వాళ్ళు పొద్దున్న కల్లా చచ్చిపోతారు.